हाई अंडी वेलकम टू अवर चैनल रेसीपी चिकेन फ्राइड राइस अच्छे चिकेन नी डी फ्राई चेयकुंडा ई विधंगा ओकसारी फ्राइड राइस चूडंडी रुचि अयिते चाला बागुंटुंदी मरि अयिते त्वरगा वीडियोलोकि वेल्लिपोदामु अंतकंटे मुंदुगा मीरु गनुक ना चैनल नी फस्ट टाइम चूस्ते मात्रं ना चैनल लो उन्न मिगिलिन रेसीपीस कूडा चूडंडी नच्चिन वाळ्ळु तप्पकुंडा लाइक चेसि सब्सक्राइब चेयंडी प्लीज सपोर्ट मी मुंदुगा नेनु इक्कड ओक 300 ग्राम वरकु बोनलेस चिकेन तीसुकुन्नानु वाटिनि इला चिन्न चिन्न पीसेस गा कट चेसुकोनि शुभ्रंगा वाश चेसुकोनि इला ओक गिन्नेलोकि तीसेसुकोवालि दींट्लो ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు 1/2 టీ స్పూన్ వరకు కారం అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కొంచెం వెనిగర్ని వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు అలాగే 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ ని వేసుకోవాలి అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని చికెన్ ముక్కలకి బాగా పట్టించి ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక 5 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా 5 నిమిషాల తర్వాత స్టవ్ మీద pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ ముక్కలు అనేవి జ్యూసీగా ఉంటాయండి ఇలా ముందు హై ఫ్లేమ్ లో తర్వాత లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా 4-5 నిమిషాల వరకు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మూత పెట్టుకొని కనీసం 7 నుంచి 8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా 7 నుంచి 8 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుంటే చికెన్ ముక్కలు అనేవి చూస్తున్నారు కదా నేను ఇక్కడ స్పూన్ తో చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్ గా జ్యూసీగా అయిపోయినాయో ఈ విధంగా మనం చికెన్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఇంకొక గిన్నెలోకి 4 వరకు గుడ్లు తీసుకోవాలి మనం చేసే రైస్ క్వాంటిటీకి నేను ఇక్కడ 2 కప్పుల వరకు రైస్ కి 3 నుంచి 4 గుడ్ల వరకు తీసుకోవాలండి అలాగే దీంట్లో నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు మ్యాగీ మసాలా ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి ఈ మ్యాగీ మసాలా ఈ ఫ్రైడ్ రైస్ కి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది ఈ గుడ్లలోని ఉప్పు మ్యాగీ మసాలా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే చికెన్ ని విధంగా కొంచెం పక్కకి జరుపుకొని 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ గుడ్లను కూడా దాంట్లో వేసేసుకోవాలి గుడ్లు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే గుడ్లు అనేవి ఈ విధంగా కుక్ అయిపోతాయండి చూస్తున్నారు కదా ఇలా రెండింటిని కూడా కలుపుకుంటూ 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ లో టాస్ చేసుకొని ఈ pan ఇలా ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద కొంచెం పెద్దగా ఉన్న pan పెట్టుకోవాలి అంటే ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక pan పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో అల్లం తరుగుని వెల్లుల్లి తరుగుని పచ్చిమిర్చి తరుగుని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నానండి పచ్చిమిర్చి అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్ లో వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా ఈ విధంగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్ లోనే 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కాయగూర ముక్కల్ని వేసుకోవాలి నేను ఇక్కడ క్యారెట్ ని క్యాబేజ్ ని క్యాప్సికమ్ ని అలాగే బీన్స్ ని కూడా చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి కాయగూర ముక్కల్ని యాడ్ చేసుకోండి అలాగే ఈ కాయగూర ముక్కలకు సరిపడా 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు 1/2 టీ స్పూన్ వరకు పసుపు 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఈ ఉప్పు కారం కూడా ఈ కాయగూర ముక్కలకి సరిపడే విధంగా వేసుకోవాలి ఇలా చక్కగా అన్నిటిని కూడా బాగా హై ఫ్లేమ్ లో 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కాయగూర ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయండి ఈ విధంగా దీంట్లో చికెన్ ని గుడ్లని కూడా వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్ లో 2 3 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలి ఇలా ఈ చికెన్ గుడ్లు క్యాబేజ్ అన్ని కూడా చక్కగా కలుస్తాయి కదా కాయగూర ముక్కలన్నీ కూడా వీటన్నిటిని ఈ విధంగా హై ఫ్లేమ్ లో టాస్ చేసుకున్న తర్వాత ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి నేను నార్మల్ రైస్ ని ఇక్కడ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ ని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ 2 కప్పుల వరకు రైస్ అనేది వేసుకున్నాను అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ ని 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ ని 1 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ లేదా రెడ్ చిల్లీ సాస్ ఏదైనా వేసుకోవచ్చు అలాగే 2 టీ స్పూన్స్ వరకు ఉప్పుని 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి ఉప్పు అనేది నేను అన్నం వండేటప్పుడు వేయలేదు కాబట్టి ఇక్కడే వేసేస్తున్నానండి చూసారు కదా ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఇలా బాగా టాస్ చేసుకోవాలి ఈ విధంగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేశారంటే ఫ్రైడ్ రైస్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇలా 4-5 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే భలే కలర్ఫుల్గా ఉంది కదా మరి ఈ విధంగా దీంట్లో చివరిగా కొంచెం కొత్తిమీర తరుగుని ఉల్లిగడ్డ తరుగుని వేసుకొని హై ఫ్లేమ్లో ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత చక్కగా ఈజీగా ఫ్రైడ్ రైస్ని చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి రుచి అయితే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే మరి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్